అందరికీ నమస్కారం. ఇప్పుడు చూసేది నోము ఏంటంటే లక్షవత్తుల నోము. ఈ నోము చేయడానికి ముఖ్యంగా మనం రథసప్తమి రోజు ఈ నోము కథ చదువుకొని అక్షింతలు వేసుకొని నోము పడతానని చెప్పి ఆ మనసులో సంకల్పం పెట్టుకోవాలి. దీనికి ఎలాగంటే మనము పొద్దున్నీ మనం ఉపవాసం ఉండాలి, రాత్రి జాగరణ చేయాలి. జాగరణలోనూ లక్షవత్తులు వెలిగిస్తూ కొంచెం కొంచెం దీనికి వాడవలసింది ముఖ్యంగా ఆ పూర్తి ఆవు నెయ్యినే వాడాలి. ఆవు నెయ్యిని లక్షవత్తుల్ని నానబెట్టుకోవాలి. దాన్ని కొంచెం కొంచెంగా వేస్తూ మనం రాత్రి నుంచి మొన్నాడు పూర్ణాహుతి అయ్యేంత వరకు కూడా ఆ జ్యోతి అలా వెలుగుతూనే ఉంటుంది. అలా కంటిన్యూ పొద్దున్నే మనం ఏం చేయాలంటే నది స్నానం చేయాలి. ముందుగా నది స్నానం ఎలా అంటే మనం 108 సార్లు తల స్నానం చేయాలి. తర్వాత దీని లక్షవత్తులు చేసే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇటు 7 తరాలు అటు 7 తరాలు కూడా తరిస్తాయని చెప్పి పెద్దవాళ్ళు అంటారు. మనకు తెలిసి తెలియకుండా చేసే ఇవన్నీ స్త్రీకి సహజంగా భగవంతుడు ప్రకృతి ద్వారా వచ్చిన కూడా వచ్చిన సమస్త దోషాలు కూడా విధానపడాలి. దీంట్లో నేను చిత్రగుప్త నోము ఇలాంటి నోములన్నీ రూపంలో ఉంటాయి. వాటిల్లో మనం చేస్తే ఈ పాపాల వల్ల వచ్చేవన్నీ కూడా దోష పరిహారం అవుతుంది. ఇప్పుడు చూపించే దగ్గర ఏమను ఇక్కడ పూర్ణాహుతి చేస్తారు. ఈ ముగ్గు చాలా ప్రసిద్ధమైంది. దీంట్లో 64,000 మంది దేవతలు వచ్చి కొలువై ఉంటారు. ఇలా ఆవు నీటితో చేసిన జ్యోతిని మనం వెలిగించి రాత్రంతా కూడా ఉపవాసం పొద్దునుంచి ఉంటాము. జాగరణ చేస్తూ జాగరణ కూడా మనం దైవనామస్మరణ, లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం, పారాయణ, భజనలు ఇలాగ మనం అన్నీ చేసుకుంటూ ఆ దేవుడు అమ్మవారు కృపకి పాత్ర అవడానికి మనం ఈ స్మరణతోటి మనం ఈ జాగరణ చేస్తాము. మొన్నాడు పూర్ణాహుతి ముందు ఈ అన్నదమ్ములు ఉంటే అన్నదమ్ములకి మనం ధాన్యము దానము, ఈ దీనికి గోదానం కూడా చేస్తాము. మన శక్తి ఉంటే భూదానం చేస్తాము. మనిషి ఒక శక్తి ద్వారా ఇప్పుడు అన్నయ్యకి ఇప్పుడు ధాన్యము, వస్త్రము, పట్టు వస్త్రము, గుమ్మడికాయ ఇవన్నీ కూడా దానం చేస్తాము. దీని తర్వాత మనకి వీటికి కావలసినటువంటి సంకల్పం చెయ్యాలని చెప్పాము. ఇది చెయ్యడానికి మనకి చాలా ఖర్చు ఎక్కువే అవుతుంది, కానీ వీటి యొక్క ఫలితము చాలా అనుకూలంగా ఉంటుంది. జీవితంలో ఒక్కసారైనా మనిషి చేయాల్సిన నోటి దీనికి మనుషులు అందబలం ఉండాలి, ధనబలం అన్నీ ఉండాలి. ఆ భగవంతుడి చూపంతో అన్నీ చేరుతాయి. ఇగో ఈ విధంగా అన్నీ అమర్చుకొని ఈ జ్యోతి కూడా ఎప్పుడు వెలుగుతూనే ఉండేటట్టుగా మనం చూసుకుంటూ ఉండాలి. వీటిని జీవితంలో ఒక్కసారే చేయాలి. లక్షవత్తులు అంటే ఒక్కసారే చేస్తారు. దీన్ని పూర్తిగా ఆవు నెయ్యితోటే మనం వాడవలసి ఉంటుంది. ఈ తర్వాత పొద్దున్న అందరికీ భోజనము పెట్టడం అన్నీ 10 మంది అందరూ ఒక దగ్గర చేసుకునే ఇది నోము. తర్వాత పెద్దలకి మనమేమోను పాదపూజ చేస్తాము. దీంట్లో ముఖ్యంగా అన్ని దానాలు, అన్ని పూజలు సమస్తము ఇందులో లక్షవత్తుల నోములో కలిసి ఉంటాయి. అవన్నీ చేయబట్టి మనకి చిన్న చిన్నగా చెయ్యలేని పూజలు చేసేవి అన్నీ కూడా ఇందులో వచ్చేసింటాయి. ఈ విధంగా మనం పూజ అంతా అయిన తర్వాత కూడా వాటి హోమగుండం చుట్టూగా తిరిగితే చాలా మంచిది. ఈ లాస్ట్లో ఆఖరిలో గోదానం చేస్తాము. గోదానం తర్వాత ఇందాక చెప్పినట్టుగా భూదానము, వస్త్రదానము, అన్నదానము అన్ని దానాలు కూడా ఇందులో ఇస్తారు. మన శక్తి కొద్దీ ఏదైనా కూడా ఏ దేవుడైనా కూడా శక్తి కొద్దే చేయమంటాడు. మన శక్తికి కొద్దీ, మన సంతోషం కొద్దీ మనం ఏ దానమైనా చేయొచ్చు. ఈ విధంగా మనం లక్షవత్తుల నోము చేసుకుంటాము.